శ్రీకాకుళం జిల్లాలో తీరం దాటిన తేత్రి తుపాను బీభత్సం సృష్టిస్తోంది. తుపాను తీరం దాటిన వజ్రపుకొత్తూరు మండలంలో భారీ వర్షాలు కురుస్తున్నాయి. ఉత్తరాంధ్రకు వాతావరణ శాఖ ముందే రెడ్ మెసేజ్ జారీ చేసింది. వాతావరణ శాఖ అంచనాలకు తగ్గట్లుగానే జిల్లాలో భారీ వర్షాలు కురుస్తున్నాయి. తెల్లవారుజామున 2 గంటల సమయంలో శ్రీకాకుళంలో వజ్రపుకొత్తూరు మండలం గొల్లపాడు పల్లిసారథి వద్ద తుపాను తీరాన్ని తాకింది. ఆ తర్వాత మెల్లగా తీరాన్ని దాటింది. ఈ ప్రభావంతో గంటకు 120 కిలోమీటర్ల వేగంతో గాలులు వీస్తున్నాయి. భారీ వర్షాలు కూడా కురుస్తున్నాయి. శ్రీకాకుళం అంతటా పెనుగాలులు వీస్తున్నాయి. పలుచోట్ల విద్యుత్ సరఫరా నిలిచిపోయింది. ఉద్దానం ప్రాంతంపై ప్రభావం ఎక్కువగా కనిపించింది. ఒడిషా ఉత్తర కోస్తా జిల్లాల్లో గంటకు 140 నుంచి 150, ఒక్కొక్కసారి 165 కిలోమీటర్ల వేగంతో కూడా బలమైన గాలులు వీస్తున్నాయి. దక్షిణ ఒడిషా శ్రీకాకుళం జిల్లాల్లో భారీ వర్షాలు పడుతున్నాయి. శ్రీకాకుళం జిల్లా ఇచ్చాపురం మండలం డొంకూరు కవిటి మండలం కొత్తపాలెం వద్ద అలలు ఎగసిపడుతున్నాయి. 20 నుంచి 30 మీటర్ల మేర సముద్రం ముందుకొచ్చింది. సంతబొమ్మాళి మండలంలోని డి మరువాడ తీరంలో సముద్రం ముందుకొచ్చింది. ఇసుక దెబ్బలు కోతకు గురయ్యాయి. హుదూద్ తర్వాత ఈ స్థాయిలో గాలుడు వీయడం ఇప్పుడే చూస్తున్నామని మత్స్యకారులు తెలిపారు. విజయనగరం జిల్లా భోగాపురం మండలం ముక్కాం గ్రామం వద్ద సముద్రం 150 అడుగులు ముందుకొచ్చింది. కృష్ణా జిల్లాలోనూ తుపాను ప్రభావం కనిపిస్తోంది. తీర ప్రాంతాలైన పాలకాయి తిప్ప, బసవన్నపాలెం, ఊటగుండం తీరం వెంబడి ఈదురు గాలులు వీస్తున్నాయి. తీత్లీ తుపాను టెక్కలిపై పెను ప్రభావమే చూపింది. హుదూద్ నాటి వాతావరణాన్ని టెక్కలి వాసులు ఎదుర్కొన్నారని, తుపాను ధాటికి విద్యుత్ స్తంభాలు, చెట్లు నేల కొరిగినట్లు స్థానికులు చెబుతున్నారు. దీనికి సంబంధించి మరింత సమాచారం మా ప్రతినిధి రమేష్ అందిస్తారు. రమేష్. మొత్తం టెక్కలి తీర ప్రాంత మండలం మొత్తం కూడా ప్రస్తుతానికి ఇంకా వర్షాలు పడుతూనే ఉన్నాయి. పెద్ద ఎత్తున గాలులు వీస్తూనే ఉన్నాయి. మరోవైపు అయితే టెక్కలి పట్టణంలో కూడా కొన్ని కాలనీలు ఇప్పటికి కూడా నీటి మునిగా ఇంట్లో ఉండేటటువంటి వాటర్ని బయటకు తోడుకుంటున్నటువంటి పరిస్థితి కనబడుతోంది. మొత్తానికి పూర్తిగా నిన్న సాయంత్రం నుంచి మొత్తం కూడా జిల్లా వ్యాప్తంగా విద్యుత్ అంతరాయం కలిగింది. ఎక్కడా కూడా విద్యుత్ సరఫరా లేదు. దీంతో పాటుగా టెక్కలి పట్టణానికి సంబంధించి అయితే పూర్తిగా రాకపోకలు అయితే పూర్తి కొన్ని చోట్ల నిలిచిపోయి హైవే పై నుంచి కూడా మొత్తం వాటర్ బయటికి వెళ్తున్నటువంటి పరిస్థితి. జలదిగ్బంధంలో హైవే ఉంది. దాంతోపాటుగా టెక్కల పట్టణానికి వచ్చేటటువంటి మొత్తం విద్యుత్ లైన్లు అన్నీ కూడా తెగిపోయినాయి. టెక్కల పట్టణంలో మొత్తం కూడా విద్యుత్ లైన్తో పాటు షాపులకు సంబంధించినటువంటి అన్ని ఇవి కూడా దాంతో హోర్డింగ్స్ కానీ మిగిలిన వ్యాపార ప్రకటనలు కానీ ఎగిరి పైన పడినటువంటి పరిస్థితి కనబడుతుంది. మనం టెక్కల్లో టౌన్లో ఉండేటటువంటి తాజా పరిస్థితిని చూడొచ్చు. మొత్తం కూడా ఇదే రకమైనటువంటి పరిస్థితి ఉంది. అంటే ఇది మళ్ళీ హుదూద్ అంతా విధ్వంసకరమైనటువంటి పరిణామాలనే చూపించిందని చెప్పుకోవాలి. మొత్తం కూడా జిల్లా వ్యాప్తంగా నిన్న అర్ధరాత్రి నుంచి కూడా భారీ వర్షాలు కురుస్తున్నాయి. ఎడతెరిపి లేకుండా కురుస్తున్నటువంటి వర్షాలకు వాగులు, వంకలు, అదేవిధంగా జిల్లాలో ఉండేటటువంటి ప్రధాన నదులకు
వరద చేరుతుంది. అదేవిధంగా లోతట్టు ప్రాంతాలన్నీ కూడా జలమయమవుతున్నాయి. ఇదే నేపథ్యంలో టెక్కలకి సంబంధించినటువంటి ఈ కాలనీలో మాత్రం ఇంకా పూర్తి స్థాయిలో వాటరు ఫ్లో అవ్వలేదు, ఇంకా అక్కడక్కడ ఉందని చెప్పుకోవాలి. కొంతమంది గ్రామస్తులు ఉన్నారు, మాట్లాడించేటటువంటి ప్రయత్నం చేద్దాం. టెక్కలకు సంబంధించి కాలనీలో ఎప్పుడు గతంలో ఇలాంటి వరద వచ్చిందా? ఇదే మొదటిసారి రావటం? ఇదే మొదటిసారి ఇంత ఎక్కువ. రాత్రి 11:30 నుంచి గాలి వచ్చింది, 2:30 నుంచి విపరీతమైన వర్షం. ఈ కరెంటు స్తంభం అక్కడ పడిపోయింది. తర్వాత ఈ 4-5 ఇళ్ళల్లోనూ మొత్తం పెరటి వరకు నీరే. ఈ డ్రైనేజ్ పూర్తిగా ఎప్పుడు ఇప్పుడు కాదు, కొద్దిగా వర్షమైనా సరే ఈ డ్రైనేజ్ నుండి లోపలికి నీరు వస్తుంటుంది. డ్రైనేజ్ కట్టినప్పుడు కూడా ఎంత చెప్పినా ఎవడు, ఏ కాంట్రాక్టర్ కానీ ఎవడు వినలేదు. ఎంత బ్రతిమాలనే డ్రైనేజ్ లోపం మెయిన్. ఇక్కడ ఈ కాలనీకి మొత్తం డ్రైనేజ్ లోపం. మన ఇప్పుడు ఇంట్లో కూడా వాటర్ వెళ్ళినట్టుంది కదా, దాన్ని ఫుల్గా ఇంట్లో కూడా వాటర్ ఉంది. మీరు చెప్పండి, ఈ కాలనీ ఇక్కడే ఉంటున్నారు కదా, ఇలాంటి సమస్య ఇంతకుముందు ఎప్పుడు ఉందా? ఈ వర్షంతోనే? ఈ వర్షంతో సార్ ఎప్పుడు లేదు సార్. రాత్రి 11:30 నుంచి విపరీతంగా గాలి వర్షాలు, చెట్లు ఇరిగిపోవడం, ఎక్కడ చూసినా విపరీతం తలుపులు గొబా బదాబా బాదుకోవడం, విపరీతం గాలి సార్, గాలితోడు సార్, వర్షాలు ఎప్పుడు లేదు సార్. ఇదే ఫస్ట్ టైం సార్, చాలా తీవ్రంగా ఉంది సార్. ఇది మీరు చెప్పండి, ఈ కాలనీలు ఉన్నారు కదా, ఇప్పటివరకు ఎవరైనా అధికారులు మీ కాలనీకి వచ్చారా, మీ ఈ రకమైన పరిస్థితి ఉంది అని చెప్పి ఏమైనా చూసారా? గత 10 సంవత్సరాలు బట్టి ఈ కాలనీలో మేము ఉంటున్నాం, ఎప్పుడు కూడా ఏ అధికారులు అనేది ఎవరు రాలేదు. ఇప్పుడు ఏంటంటే ఉదూ తుఫాను కూడా ఇంత ఫ్లో అనేది లేదు, ఇదే ఫస్ట్ టైం. రాత్రి 10:30-11 నుండి కంటిన్యూ ఇదే వర్షం అనమాట. ఉదుగుతప్పుడు కూడా చూసారు కదా, మొత్తం పెద్ద ఎత్తున గాలులు వచ్చాయి, విద్యుత్ అంతరాయం కలిగింది. మళ్ళీ సేమ్ అలాంటి సిచ్యువేషనే కనబడుతుంది. రాత్రి ఎట్లా అనిపించింది? రాత్రి ఉదూదు కన్నా ఎక్కువగా భారీగా ఉందండి. ఉదూదు ఒక్కైతే దానికి 3 రెట్లు ఎక్కువ ఇది. మొత్తానికి శ్రీకాకుళం జిల్లా వ్యాప్తంగా అన్ని మండలాల్లో కూడా ఇదే రకమైనటువంటి పరిస్థితి ఉన్నప్పుడు కూడా ప్రభుత్వ లెక్కల ప్రకారం అయితే ఇప్పటి వరకు ఏం నష్టం జరిగింది, పంటలు కానీ లేకపోతే మిగిలినటువంటి నష్టానికి సంబంధించి పూర్తి స్థాయి ఇంకా వివరాలు తెలియజేయాల్సి ఉంది. అయితే ఈ సాయంత్రం లోపల మొత్తం కూడా తుఫానికి సంబంధించి ఏదైతే ముందుగా అనుకున్నటువంటి ఇబ్బందికరమైన పరిస్థితులు ఉంటాయి, వాటన్నిటి నుంచి కొంత ఉపశమనం కలుగుతుందని చెప్పి జిల్లా యంత్రాంగం చెప్తుంది. అయితే తుఫాన్ తీరం దాటింది కాబట్టి విండ్స్ కూడా ఇప్పటికే భారీ ఎత్తున వస్తున్నటువంటి గాలులు కానీ వర్షపు జల్లులు కానీ రెండు సాయంత్రానికి కొంతవరకు తగ్గుముఖం పెట్టేటటువంటి అవకాశం ఉందని చెప్పి వాతావరణ శాఖ అధికారులు తెలియజేస్తున్నారు. కెమెరా పర్సన్ రమేష్తో రమేష్, ఏబీఎన్ ఆంధ్రజ్యోతి, శ్రీకాకుళం.